హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు టెక్ ఫర్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. హైకోర్టు కేసుల వల్ల ఈ యొక్క ఎస్ఐకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు రావడానికి కొంత లేట్ అవుతుందని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. కాకపోతే ఎస్ఐకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు కూడా అఫీషియల్గా టీఎస్ఎల్పీఆర్బి ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలను చూసుకున్నట్లయితే ఎస్ఐకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు మనకు టీఎస్ఎల్పీఆర్బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ముందుగా టీఎస్ఎల్పీఆర్బీలకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎస్సిటీ సివిల్ ఎస్ఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీని మీద ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సెలక్షన్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ సెలక్షన్ కట్ ఆఫ్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకు దానికి సంబంధించినటువంటి ఈ లింక్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ కట్ ఆఫ్స్. మొత్తంగా టీఎస్ఎస్పి సివిల్ ఏఆర్ అన్ని బెటాలియన్స్కి సంబంధించినటువంటి అన్ని వివరాలతో ఈ ఎస్ఐకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కూడా వారు విడుదల చేయడం జరిగింది. సో ప్రతి ఒక దాని మీద ఎస్ఐ సివిల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూడాలంటే సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ఐకి సంబంధించినటువంటి వివిధ కేటగిరీకి అలాగే ఓపెన్లో ఉన్నటువంటి సో ఎంత కట్ ఆఫ్ అనేది కూడా మనకు స్పెషల్గా వారు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు అనేది 30% ఓపెన్కి 259 ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సేమ్ 259 మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు వారి డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి చెక్ చేసుకోవాలి. వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 4/9/1995 అంటే ఆ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినట్లు. మిగిలినటువంటి అంటే సేమ్ క్యాండిడేట్స్ సేమ్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకు స్పెషల్గా ఇక్కడ వారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ అయినట్లు లెక్క ఇది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఓసీ బీసీఏ బీసీబీ బీసీసి బీసీడి బీసీఈ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు కూడా వారు విడుదల చేయడం జరిగింది. ఇది ఇదే విధంగా సివిల్ ఏఆర్ అలాగే ఎస్ఆర్సిపిఎల్ టీఎస్ఎస్పి 15th బెటాలియన్ ఈ విధంగా అన్ని కేటగిరీస్కి వారు సెలక్షన్ కట్ ఆఫ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఎస్ఐకి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ మార్కులు ఎప్పుడు వస్తుందని చెప్పేసి వేచి చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో చాలామంది ఈ కేసుల వల్ల లేట్ అవుతుందని చెప్పేసి భావించడం జరిగింది. కాకపోతే ఈ విధంగా కట్ ఆఫ్ మార్కులు రావడం అనేది ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. సో ఫ్రెండ్స్ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం అనేది ఏదైనా ఉన్నట్లయితే మీకు వీడియోల రూపంలో మీకు అందిస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.